నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ న్యూస్ నేను మీ ఫజల్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో రాయలసీమ ఉద్యమ నేత అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో మనం చిర్చార్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఫజల్ సార్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ముప్పై రోజులు దాటింది కేసుల మీద కేసులు పెడుతున్నారు అసలు ఏంటి సార్ ఏ ఉద్దేశం ఏమైనా రాజకీయ వ్యూహమా లేకపోతే ఏం ఉంది దాంట్లో అన్ని తెలివి తక్కువ పనులు తప్ప ఇంకోటి కాదు ముందు చూపు లేకపోవడం తప్ప ఇంకోటి కాదు కక్ష సాధింపు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అది ఒక పగ పెంచుకున్నాడు కక్ష సాధింపులోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనము చూస్తున్నాము సరే మాకు నష్టం జరిగినప్పటికీ రాయలసీమకు ఇది అసెంబ్లీలో ఒక తీర్మానము పాస్ చేసి దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్యన క్యాపిటల్ మరి సెలెక్ట్ చేసుకుంటున్నాము క్యాపిటల్ సిటీ అక్కడ కట్టుకుందామని చెప్పి ఒక రెజల్యూషను దాన్ని ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషము కూడా ఆలోచన చేయకుండా వెంటనే దానికి మద్దతు ఇచ్చారు అవును మాకు ఏ రకమైనటువంటి మరి అభ్యంతరం లేదు మేము దానికి మద్దతు ఇస్తున్నాము తాడేపల్లి కూడా ఇల్లు కూడా కట్టుకున్నారు కదా ఇంకా తాడేపల్లి ఇల్లు కథ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది స్టోరీ అది ఓకే బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఏంటంటే అమరావతి అన్నటువంటి దానికి ఒక నామకరణం చేసి ఒక క్యాపిటల్ సిటీ పబ్లిక్ మనీతో కట్టారు ఓకే ఆ కట్టేటప్పుడు కాంట్రిబ్యూషన్ పన్నులు కట్టినటువంటి మేము కూడా ఉన్నాం రాయలసీమ వాళ్ళం కూడా ఉన్నాం ఏం చేస్తాం తీసుకుపోయి అక్కడ కట్టారు ఓకే యాక్చువల్గా కర్నూలుకు రాజధాని రావాలి ఎందుకునంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఆంధ్ర రాష్ట్రం పేరు మాత్రం ఒక తోక ప్రదేశం పెట్టారు తప్ప ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఉన్నది ఈరోజు మరి అక్కడ క్యాపిటల్ సిటీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి దీన్ని ఎట్లయినా డెస్ట్రాయ్ చేయాలి ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే అది రివర్స్ ఓకే అంటే ఇప్పుడు అరస్కి దానికి లింక్ సార్ చెప్తాను కక్ష సాధింపు అనే విషయంలో మీకు చెప్తున్నాను ఎట్లా పగబట్టారు ఓకే ఈరోజు అమరావతి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క కాన్సెప్ట్ అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొదలు పెట్టారు దాన్ని పూర్తి చేయాలని చెప్పి పూర్తిగా ప్రయత్నం చేశాడు అవును గవర్నమెంట్ మారింది మారిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మీరు చూశారు మీరు రెండు మూడు ఇన్సిడెంట్స్ మొదలుపెట్టింది ఒకటి ఆ ప్రజా దర్బార్ అని చెప్పి ఆయన చేసేటటువంటి ఒక పెద్ద ఏది టెంపరీ షెడ్ అది అవును ఆ షెడ్డును పీకి పారేస్తారు ఆ షెడ్లో ఎవరు పోకుండా చేశారు ఆ తర్వాత అమరావతినే షిఫ్ట్ చేయాలంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని పెట్టారు ఈరోజు మళ్ళీ విశాఖపట్నానికి మేము వెళ్ళిపోతున్నాం మేము అక్టోబర్లో అక్కడి నుంచే మొదలు పెడతాం మేము అని చెప్పి ఇవన్నీ కూడా కక్ష సాధింపు కనపడతా ఉంది ఓకే ఈరోజు దాంట్లో భాగంగా ఆ కక్ష సాధింపులో భాగంగానే వాళ్ళ తండ్రి గారు చెయ్యని పనులు ఈరోజు చేస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఎవరు రాజకీయాలు ఎట్టున్నా కూడా అవును ఒకటే క్యాబినెట్లో పనిచేశారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అవును ఈరోజు ఆయన మీరు చూశారు మీరు అలిపిరి లాంటి సంఘటన ఒకటి జరిగితే చంద్రబాబు నాయుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడ్డారు ఆయన ఒక బ్లాస్ట్ జరిగితే నక్సలైట్స్ పెట్టినటువంటి బ్లాస్ట్ నుంచి బయటపడ్డారు బయటపడిన తర్వాత చాలా పెద్ద ఇంజురీస్తో బయటపడ్డారు అవును వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇది తప్పు అని చెప్పి తిరుపతి వీధుల్లోనే కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేశారు అవును ఇక్కడ మెగ్నానిమిటీ కనపడతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష ఓకే ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టాలి కేసులు పెట్టారు ఎందుకు ఆయన ఎప్పుడూ ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నాడు ఆయన దాదాపు ముప్పై నాలుగు కేసులకు పైన ఆయన మీద ఉన్నాయి ఈరోజు దాంట్లో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్సు అదే రకంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చాలా చాలామంది పెట్టుబడిదారులు పాపం ఇరుక్కున్నారండి దాంట్లో అవును చాలా పెద్ద వాళ్ళు ఇరుక్కున్నారండి రాష్ట్ర ప్రగతికి ఎవరైతే మరి ఆనాడు పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చారో వాళ్ళని ఇరికిచ్చారు పాపం అవును ఈరోజు ఆ కేసులలో నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను మీ ఇరుక్కున్నప్పుడు చంద్రబాబు నాయుడును కూడా ఇరికిచ్చాలి ఆయనను కూడా ఎట్లో ఒకట్ల ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిట్ చేశాడని ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా ఏది అని చెప్పి ఇంకా వేరే పని లేదు దీ వీటి మీదనే పరిశోధన అనుకోండి అది ఒక పెద్ద మరి ఒక పూర్తిగా పరిశోధించి చివరకు ఎవరో సలహా ఇచ్చారు ఆయనకు ఎలక కూడా అది అచ్చా ఎలక కూడా కాదు ఒక చిన్న సీమను కూడా ఈరోజు కొండను పేద కొండంతవి చీమను పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నాడు ఎలక కూడా కాదు అంటే ఇప్పుడు ముప్పై రోజులు అయిపోయింది కాబట్టి బెయిల్ దొరికే అవకాశం ఉందట తప్పకుండా అండి ఎన్నాళ్ళు ఉంటారు ఎన్నాళ్ళు ఉంటారు ఏం తమాషాలా కోర్టు డిస్క్రిప్షన్ అది బెయిల్ ఇస్తే ఏముంది అందుకే నేను చెప్తున్నాను మొదటి నుంచి కూడా ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలండి దాంట్లో ఒక డిబేట్ జరగాలి దేశంలో ఈరోజు చూడండి ఒక ఏజ్ డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు సరే ట్రైల్ అయిన తర్వాత ఏమన్నా కానీ దానికి ఏదైనా కన్విక్షన్స్ వస్తే అది వేరు అది వేరు అవును బట్ ట్రైల్ జరగక ముందు నువ్వు కేవలము నువ్వు దాంట్లో మరి విచారణ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక ముద్దా ఇవి నువ్వు అంతే యువర్ నాట్ ఏ కన్విక్టెడ్ పర్సన్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు కన్విక్షన్ రానంత వరకు నువ్వు పెద్ద దోషివి కాదు నిర్దోషివి కాదు దీంట్లో ఈరోజు చూడండి ట్రయల్ ఫేస్ చేయాలి అవును ఈరోజు మీరు ఛార్జెస్ ఆయన మీద ఫ్రేమ్ ఐమ్ సారీ చార్జ్షీట్గా ఫైల్ కాలేదు ఆయన మీద మరి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఒక స్కాండల్లో ఇరికిచ్చారు ఆయనను ఇటువంటి కేసులలో కానీ మిగతా కేసులల్లో కానీ సెవెంటీ ఇయర్స్ దాటినటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన మరి బెయిల్స్ ఇచ్చేటటువంటి సిస్టమ్ ఈ దేశంలో ఉండాలి తప్ప ఇంకోటి కాదు అవును ఎక్కడికి పాడిపోతారు చెప్పండి ఎవరెక్కడికి పోతారు సరే ఏజ్ను బట్టి ఏ రకంగా అయితే దీంట్లో మార్పులు వస్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్కు అవును కొన్ని కొన్ని దాంట్లలో లిబరల్గా అంటే వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి పోయేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు అవును ఈ దేశంలోనే ఇప్పుడు వీళ్ళంతా కూడా రాష్ట్రానికి లేకపోతే ఈ ప్రజలకు సేవ చేసినటువంటి వారే అది కూడాను తెలుగుదేశం పార్టీ లాంటి ప్రజల పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి అది మరి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అవును ఈరోజు ఎక్కడికి బారిపోతాడు రాజమండ్రి జైల్లో పెట్టారు కోర్టులు కూడా కన్సిడర్ చేయాలి ఏజ్ను కానీ హెల్త్ను కానీ ఈరోజు అవన్నీ ఏమీ లేకుండా అవును మరి తప్పుడు కేసులు పెట్టడం అవును అదే రకంగా మరి రాజమండ్రి జైల్లో పెట్టడం బెయిల్ రాకుండా ప్రతి పదే పదే అది వచ్చిందంటే పిటిషన్ బెయిల్ పిటిషన్ వేసి అక్కడ వచ్చింది హియరింగ్ కంటే వెంటనే దాని మీద కౌంటర్స్ దాఖలు చేయడము అంత మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు దీని మీద నేను ఒకటే దేశంలో ఒక డిబేట్ పినల్ కోడ్ మీద పినల్ కోడ్లో సెవెంటీ ఇయర్స్ దాటినటువంటి వారు సరే కన్విక్షన్ వస్తే అది వేరు ఓకే ఓకే బట్ ట్రయల్ ఫేస్ చేసే వరకు వేలు విధానంలో కొన్ని మార్పులు రావాలి ఏజ్ను బట్టి నేను నేను ఫస్ట్ టైం ఈరోజు ఈ యొక్క చేంజ్ రావాలి దానికి ఒక ఒక దీనికి నేను ఈ ఈరోజు మీ ముందన్నే తెరలేపుతున్నా ఇది మొత్తం దేశం మీద ఒక డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను అరెస్ట్ చేయడం ఎవరికి మేలు జరుగుతుంది ఇది అవును చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు యొక్క పరపతి ఏమనుకుంటున్నారు ఆయన ప్రజల హృదయాల్లో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ మరి ఒక స్థానాన్ని ఆక్రమించుకునిందో ప్రజలలో పేద ప్రజలలో చంద్రబాబు నాయుడు కూడా మరి మేమన్నా చూశారు మీరు ఆయన అరెస్ట్ చేస్తే నా హైదరాబాదులో ఐటీలో ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్ అందరూ ర్యాలీలు చేయడం ర్యాలీలు చేయడము ధర్నాలు చేయడం అది ఆయన పరిస్థితి అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు క్వశ్చన్ చేస్తున్నాను నేను మీరు అరెస్ట్ అయ్యారు పదహారు నెలలు మీరు చెంచల్గూడ జైల్లో ఉన్నారు అవును ఏ అవి కూడాను ఎకనమిక్ అఫెన్సెస్లో మీరు మీ మీద మరి అభియోగాలు అదే రకంగా కేసు బుక్ అయినాయి సిబిఐ ఇంటర్ఫియర్ అయి దాన్ని ఈరోజు విచారణ చేయాలి అని అనుకుంటా ఉంటే దాన్ని మీరు ముఖ్యమంత్రి అయ్యారు డీలే అవుతా అవును చెప్తున్నా ఆనాడు మిమ్మల్ని అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెడితే ఏ ఐటీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ వృత్తులలో వివిధ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే మరి ప్రజలు ఎవరైతే కామన్ మ్యాన్ కానీ రైతులు కానీ బజార్ బడి ఇది అన్యాయము ఈ కేసులు అక్రమము ఈ కేసులలో జగన్మోహన్ రెడ్డి గారిని విడుదల చేయాలి ఆయన అమాయకుడు ఒక్కడన్నా మాట్లాడ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు రోడ్డు మీద ఫ్యామిలీ కూడా పెద్దగా మాట్లాడలే అవును వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దగా మాట్లాడలే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసింది అది ఒకటించింది అప్పట్లో అసలు ధర్నా అన్నటువంటిది లేనే లేదా అన్నాడు సార్ ఒక్క విషయం చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఎంత పెద్ద రియాక్షన్ ఉంది అవును హోల్ ఆఫ్ నేషన్లో అవును ఎవరైనా ఖండెం చేశారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ఎవరన్నా లీడర్స్ కండెమ్ చేశారా ఎవరు చేయలేదే అవును రియాక్షన్ ఫ్రమ్ తెలంగాణ రియాక్షన్ ఫ్రమ్ కర్ణాటక రియాక్షన్ ఫ్రమ్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఓకే అట్ట జగన్ రాలే అంటే దీంట్లో నేను ఏం చెప్పబోతున్నానంటే ఫజల్ గారు సార్ ఈరోజు ఇది అక్రమ అరెస్ట్గా ప్రజలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు అవును గతంలో జగన్ను చేసినప్పుడు అది అక్రమ అరెస్టు అని ఎవరు అనలేదు అవును ఈరోజు మీరు చెప్తున్నాను నేను ఇది ఒక అక్రమ అరెస్టు ప్రతి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈనాడు మీరు కంపేర్ చేస్తే కూడా అవును ఇద్దరు ముఖ్యమంత్రులు రోజు ఈయన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆనాడు అరెస్ట్ అయ్యాడు అవును ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు అరెస్ట్ అయ్యారు ఇద్దరి అరెస్ట్లలో ఉన్నటువంటి మరి ఒక పెద్ద డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను ప్రేక్షకులకు చేరాలి ఓకే సార్ ఇప్పుడు ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బాబు అరసు కెలికి అంటే ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా డిస్కస్ అవుతుంది ఇది వైసీపీకి ప్లస్ అయిందంటారా మైనస్ అయిందా ఆ మాత్రం ఆయనకి కామన్ సెన్స్ లేదా అంటే ఇక్కడ మొండి మొండితనంగా చూడాలా వ్యూహం అని చూడాలా అసలు ఇవన్నీ కూడా ముందు చూపు లేక ఓకే అది ఏదో మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు పది మంది కూర్చున్న కాడ ఏదో పిచ్చం చేతుల్లో రాయిబెట్టినట్లు పెడితే కదరా మనం అవును ఈ పొద్దున్న చంద్రబాబు నాయుడు రేపు పొద్దున్న ఇంక ఎవరి మీద కొడతాడు ఇంకా షర్మిలాని కూడా తీసుకుపోయి పెడతాడు అమ్మను కూడా పెడతాడేమో లేకపోతే ఇంకా ఎవరిని పెడతాడో ఎవరి మీద వేస్తాడో రాయి అన్నటువంటి డిస్కషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మీకు ఇది ప్లస్ కాదు కదా నేను చెప్తున్నాను మీకు రైట్ ఇట్ ఆన్ ద వాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున పది సీట్లు కూడా వచ్చే ప్రసక్తి లేదు పులివెందలలో కూడా ప్రమాద స్థాయికి చేరుకునింది ఆయన కనుక అక్కడి నుంచి నామినేషన్ వేస్తే సార్ ఇప్పుడు వ్యూహాలు కనుక చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహం ఎలా ఉంటుంది అంటే తనకు ప్రత్యర్థి అనే మీద ఇప్పుడు జగన్ వ్యూహం ఎలా ఉందండి ఇద్దర్లో ఉన్న తేడా ఏంటి చాలా చెప్పాను కదా ఇప్పుడే మీకు అలిపిరి సంఘటన గురించి చెప్పాను అవును ఆ రోజు ప్రొటెస్ట్ చేశారు ఆయన అదే రకంగా మీరు చూశారో లేదో రాజారెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్ ఫాదర్ రాజారెడ్డి అంటే వైఎస్ రాజశేఖర తండ్రి ఆయన మరి ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యాడు చనిపోయాడు అవును చనిపోయిన తర్వాత ఏమైనా చేయొచ్చు వాళ్ళను అవును వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వాళ్ళని చేయవచ్చు వాళ్ళని ఫినిష్ చేసి పారేయొచ్చు అవును ఎన్కౌంటర్ చేయించవచ్చు అవును అధికార యంత్రాంగం చేతుల్లో ఉంటే అవును కానీ ఆయన అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మీకు మీ గుర్తెత్తుతే ఉంటుంది గుర్తు చేస్తున్నాను ఓకే అట్లీస్ట్ ప్రజలకన్నా ఇది వెళ్ళాలని ఏమన్నాడంటే ఎప్పుడో నా యొక్క పగ కోపము నా ద్వేషం అన్నటువంటి నరాన్ని నేను కోసేసుకున్నానని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినటువంటి ఆ డైలాగు ప్రతి వాడు జ్ఞాపకం చేసుకొని ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్లిప్పింగ్ తీసుకొని వచ్చి ఆయన దాన్ని చూసి అర్థం చేసుకోవాలి రాజకీయం అంటే మెగ్నానిమిటీ ఉండాలి రాజకీయం అంటే ఆ ఎలక్షన్ల వరకే కానీ ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో అందరినీ కలుపుకొని పోవడము ఇది మంచి పేరు తెచ్చుకోవడము ఇదిగో ఫలానా టైంలో నేను ఇది చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయిలో చేయాలి తప్ప మీరు చూస్తున్నారు మీరు ముఖ్యమంత్రి కానీ లేకపోతే అదే రకంగా ఎమ్మెల్యేలు కానీ ప్రమాణ స్వీకారం చేపిస్తారు ప్రమాణం చేయిస్తారు ఓకే ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించేది ఏమంటే గవర్నర్ గారు చేస్తారు అది రాగద్వేషాలకు అతీతంగా బంధు ప్రీతి లేకుండా నేను పరిపాలన అందిస్తానని చెప్పి ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ప్రమాణం చేస్తారు ప్రమాణం ఆయన కట్టుబడి ఉన్నారు అదే రకంగా ఎమ్మెల్యేలకైతే స్పీకర్ ప్రమాణం చెప్పే ప్రమాణం చేయిస్తారు అదే ప్రమాణమే ఓకే దైవ సాక్షిగా లేకపోతే ఆత్మసాక్షిగా రెండే తేడాలు ఓకే ఈరోజు మరి మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాగద్వేషాలతో పరిపాలన సాగిస్తున్నట్టే లెక్క మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము రాజమండ్రి జైల్లో పెట్టడము దారుణమైనటువంటి ఎవరు ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదో ఒక పెద్ద రియాక్షన్ ఉంది ముందు చూపు కాదు పాడు కాదు వ్యూహం కాదు ఏమి కాదు మొరటుతనము మొరటోడు మరి ఏదో మన చెప్తాం చెప్పారట ఈ రకంగా తయారు చేసి అంత మొత్తము కూడా ఈరోజు వాళ్ళ పార్టీని క్యాడర్స్ అందరినీ చాలా మరి ఈరోజు అందరికీ డౌట్ వస్తూ ఉంది అందరూ కూడా ఒక పెద్ద మీమాంసలో పడిపోయినారు ఈ అరెస్ట్ వల్ల అసలు మేము ఉండగలుగుతామా గ్రామాలలో రేపు అధికారం మారితే అధికారం కోల్పోతే అన్నటువంటి స్థాయిలో ఈరోజు తీసుకొచ్చి పెట్టాడు పార్టీని అదే రకంగా తన భవిష్యత్తును అదే రకంగా ఈరోజు మరి చాలా ఘోరంగా ఈ ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఏమీ కాదు ఎందుకునంటే సార్ అరెస్ట్లు చేసినప్పుడు రియాక్షన్స్ వస్తాయి అవును చాలా తక్కువ సమయం ఈ సమయంలో ఎలక్షన్లకు దీనికి ఇప్పుడు అరెస్ట్ అయిన టయానికి చాలా గ్యాప్ తక్కువ ఉంది అవును ఈరోజు పెద్ద రియాక్షన్స్ ఉండబోతున్నాయి అవును ఎలక్షన్స్లో దాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి అవి ఓకే మీరు చూస్తున్నారు ఇందిరాగాంధీ గారు ఆనాడు ఎమర్జెన్సీ పెట్టారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఎంతమంది నాయకులను లోపల పెట్టింది ఎంతమంది జయప్రకాష్ నారాయణ లాంటి దేశభక్తుని తీసుకుపోయి తీసుకుపోయి జైల్లో పెట్టారు మురార్జీ దేశాయ్ గారిని జైల్లో పెట్టారు ఎంతో మందిని ఎంతో మంది నాయకులను జైల్లో పెట్టారు ఏమైంది ఆ ఎన్నికలు నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే స్వీప్ ఓకే జనతా పార్టీ స్వీప్ చేసింది అన్ని పార్టీలు ఏకమై ఇందిరాగాంధీని కూడా ఇంటికి పంపించారు అన్నాడు